అతా నమస్తే దాదా. దాదా మీ పేరు? నా పేరు చంద్ర. చంద్ర, ఏ ఊరు దాదా మనది? ఇది బైరంపల్లి. బైరంపల్లి. ఏం చేస్తుంటావు దాదా మరి? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారు. పొలం ఎంత దాదా మనకు? పొలం అంటే మూడు ఎకరాలు ఉండేది. మూడు ఎకరాలు చెప్పు దాదా. మూడు ఎకరాల పద్ధతులు పెట్టినాము. పద్ధతులు పెట్టాము. వర్షాలు మంచి పడుతున్నాయా? వర్షాలు లేవే. రైతు బంధు ఉండగా మంచి వచ్చిందా? రాలే ఇంకా. మరి ఎకరానికి సరిపోయా పెట్టుబడి? సరిపోతుంది, పెట్టుబడి సరిపోతలేదు. మరి క్రాప్ లోన్ తీసుకున్నా? తీసుకున్నా. ఎంత? 90,000 తీసుకున్నా. 90,000 తీసుకున్నావు? ఎన్ని రోజులు తీసుకొని? తీసుకొని ఇప్పుడు 6 నెలలు అయిందా? 6 నెలల 6 నెలలు అయిందా? 6 నెలలు. మరి మా పైన కాలే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు అన్నారు కదా రుణమాఫీ చేస్తామంట 100,000 రూపాయలు. మరి డబల్ బెడ్రూమ్లు కానీ అందని అన్నారు కానీ ఏవి లేవు. తెలంగాణ తెచ్చుకొని 9 నెలలు అవుతుంది కదా తాత. మరి కేసీఆర్ పాలన ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటావు? మరి ఇక ఆయన చెప్పిన ఏంటివి కూడా చేయలే. ఆయన రుణమాఫీ చేస్తాడు అది లేదు. ఇక రైతు బంధు ఎక్కువ ఇస్తామన్నారు ఇంకా అవి లేవు. ఇంక ఇప్పుడు ఏ సీటు కూడా కానీ ఇంక ఇది వరకు వేయలే. మీ వయసు ఎంత తాత? నా వయసు అంటే ఇంక పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత? 2,000? 2,000 సరిపోతున్నా పెన్షన్? సరి పెట్టుకుంటున్నాం. సరి పెట్టుకుంటున్నాం. తర్వాత ఇంకో 5 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇంతమందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా లేదంటే టీఆర్ఎస్? టీఆర్ఎస్ పార్టీ అంటానంటే మాకు ఇంక ఇంత ముందుకున్నదేమో అది ఉన్నది కేసీఆర్ దాని. ఇంకా ఇప్పుడు ఏది వస్తుందో ముందరికి చెప్పలేం కదా. చెప్పలేం కదా. అవునవును. అయితే ఇంతమందుకు కాంగ్రెస్ పార్టీ ఉండే అది రైతులకు కానీ బీద ప్రజలకు కానీ ఎంతవరకు న్యాయం చేసింది, అభివృద్ధి చేసింది? అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నాగా ఇండ్లు ఇస్తుండే ఇక ఇచ్చిండు. ఇంకా ఈయన వచ్చినప్పటి సంది ఏవి లేవు. అంటే మన ఊరు విషయానికి వస్తే ఎంతవరకు ఇండ్లు శాంక్షన్ అయినాయి? ఇంతకుముందుకా? ఇంతకుముందుకు ఒక 30 ఇండ్లు సార్ 5 మన ఊర్లో 30 ఇండ్ల దాకా వచ్చినాయి. అంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కూడా ఇదివరకు ఏం లేదు. మరి జాగ్రత్త, 5 లక్షలు ఇచ్చినా మరి 3 లక్షలు ఇస్తాం? 5 లక్షలు లేవు, 3 లక్షలు లేవు. ఇప్పుడు ఏది ఒక రూపాయి కూడా లేదు. అంటే సీఎం కేసీఆర్ గారు అంటున్నారు కదా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామంట అని. మరి కరెంటు బిల్లు కట్టుకొని పోతున్నారు నెల నెలకు బిల్లు ఎంత కడుతున్నారు? ఇంకా 30 రూపాయలు మోటార్ బిల్లు, ఇంటి బిల్లు ఎప్పటిలాగానే. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు వ్యవసాయ యంత్రాలపైన సబ్సిడీలు ఇస్తుండే, వివిధ సబ్సిడీలు ఇస్తుండే. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు, ఏది మంచి ఉంది? ఇంతకుముందుకు సబ్సిడీలు మంచి ఉన్నాయా లేకపోతే ఏ రైతు బంధు మంచి? ఇంకా ఇది ఏం మంచి కూడా మంచిగా పెడుతున్నాడు, వెనుకనే గుర్తుకుంటున్నాడు. ఇవన్నిటికీ ధరలు ఏమంటే ధరలు అన్ని మందులకు పెరిగే, ఇప్పుడు డీజిల్కి పెరిగే, పెట్రోల్కి పెరిగే, అన్నిటికీ పెరిగింది కదా. పప్పు నూనె ఏదైనా అన్ని ధరలు పెరిగే ఉండయి, ఏం తక్కువ ఉండదు. ఇంకొక వచ్చే 5 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి తాత. మరి అంటే మళ్ళా కేసీఆర్ రావాలా లేదంటే కాంగ్రెస్ రావాలా? సరే మేము అప్పుడు అప్పుడు ఎవరన్నా ఒకరు వస్తే బాగుంటుందా? మంచి ఉంటుంది కాంగ్రెస్ వస్తే మంచి ఉంటుందా, టీఆర్ఎస్ వస్తే మంచి ఉంటుంది? మాకు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అని ఉండదు. ఎందుకు వాళ్ళు ఇంతమందికి ఏమన్నా ఇస్తారా అభివృద్ధి? అదే ఇక అప్పుడు ఇండ్లు ఇచ్చిర్రు, ఇప్పుడైతే చెప్పినవి అయితే ఏవి ఇవ్వలే కదా. ఏవి అందుకే కాంగ్రెస్ అవ్వాలంటూ మార్పు అయితే కోరుకుంటున్నాం. ఇక థ్యాంక్ యూ. ఎప్పటికీ ఒకరే ఉంటే ఎట్లా? సరే మంచి, ఒకసారి ఇళ్ళను కూడా చూస్తాము అని ఉండదు. అంటే మన అభివృద్ధి చేసారు. మరి ఇంకేమో ఇంక నేనైతే ఆడికి పోయలేదు, చూడలేదు, పోయినా వచ్చినా ఎప్పుడన్నా ఇక వచ్చి అప్పుడు ఎప్పుడో వచ్చిండు. ఇంతమందికి రాలే, రాలే నిన్నమన్నా రాలే.
మరి కాంగ్రెస్ ఓటేసి అంటున్నారు కదా, మరి దెచ్చలలో ఎవరున్నారు మరి కాంగ్రెస్ అభ్యర్థి? శేఖర్ లేడు, శేఖర్ ఉన్నాడు కదా. రెడ్డి తిరిగి అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వర్గపోరు ఉంది కదా, అనురూత్ రెడ్డి అని రాజశేఖర్ అని ఉండదు కానీ ఇంకా చూసేస్తాం. అంటే టికెట్ ఎవరికి వచ్చినా ఓటేస్తారు, ఎవరికి వచ్చినా వేస్తాం. సరే థ్యాంక్ యూ.